చూస్తున్నారు హెచ్ఎన్ 9 టీవీ. విశాఖ అరకు నియోజకవర్గం హుకుంపేట మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవం శుభ సందర్భంగా పార్టీ జెండాను ఎగరవేసి జోహార్ ఎన్టీఆర్ అని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా బాకూరు సర్పంచ్ బాకూరు వెంకటరమణరాజు మాట్లాడుతూ, పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం అభివృద్ధి కోసం అన్న ఎన్టీఆర్ గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారని, అలాగే అన్నగారు కూడు గూడు గుడ్డ ప్రతి పేదవాడికి అందించి రామరాజ్యం స్థాపించారని, తెలుగుదేశం హయాంలో అభివృద్ధితో పాటు సంక్షేమం కూడా ఎన్టీఆర్ గారు జరిపారని, కిలో బియ్యం 2 రూపాయలు, జనత వస్త్రాలు, ఇళ్ల నిర్మాణం, అతి తక్కువ రేటుకే రైతులకు విద్యుత్, ఆస్తిలో ఆడబిడ్డలకు సగభాగం లాంటి సంచలన నిర్ణయాలతో అన్ని వర్గాల ప్రజలకు అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందించి ఆంధ్రులకు అభిమాన అన్నగా అయ్యారని, అన్నగారి స్ఫూర్తితో నారా చంద్రబాబు నాయుడు తర్వాత ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి రాష్ట్రానికి దేశ విదేశాల్లో ఖ్యాతి తెచ్చారని, చంద్రబాబు చేసిన అభివృద్ధే నేటికి చిరస్థాయిగా నిలిచిందని, అన్నగారి ఆశయాల సాధనకు చంద్రబాబుతో పాటుగా యావత్ తెలుగుదేశం పార్టీ శ్రేణులు నిరంతరం రాష్ట్ర అభివృద్ధి కోసం శ్రమిస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు చెట్టి లక్ష్మణుడు, తులసిరావు, అమ్డిపా సర్పంచ్ సత్యనారాయణ, ఎంపీపీ కొమ్మరమ్మ, మండల టీడీపీ కార్యకర్తలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈరోజు అరకు నియోజకవర్గం ఉక్కంపేట మండలం ఉక్కంపేట మండల హెడ్ క్వార్టర్లో తెలుగుదేశం పార్టీ 40వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి పెద్దలు గౌరవనీయులు మరి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు లక్ష్మణుడు గారికి, మండల పార్టీ అధ్యక్షులు తులసిరామయ్య గారికి, అలాగే ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈరోజు పార్టీ పుట్టి 40 వసంతాలు పూర్తి చేసుకోవడం జరిగింది. ఆ రోజు 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు కీర్తిశేషులు శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆ రోజుల్లో సినీ రంగంలో మకుటం లేని మహారాజుగా వెలుగొందుతూ ప్రజాసేవ సేవలైన భావంతో మరి ఆ రోజు తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు, ఏకైక నినాదంతో తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలిరా అనే నినాదంతో మరి అన్నగారు పార్టీ పెట్టడం జరిగింది. ప్రజలందరూ తండోపతండాలుగా ఒక దేవుడిలాగా మహానుభావుడిలా చూసి ఎన్టీఆర్ని ఆశీర్వదించడం జరిగింది. పార్టీ పెట్టి 9 నెలల్లో అధికారంలోకి వచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ భారతదేశంలో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము. పార్టీ పెట్టి 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి పేద బడుగు బలహీన వర్గాలకి రాజకీయాల్లో అవకాశం కల్పించిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అన్న నందమూరి తారక రామారావు ఆశయాల సాధన కోసం మన విజనరీ లీడర్, దార్శనికుడు, పరిపాలన దక్షకుడు శ్రీ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో మరి తెలుగుదేశం పార్టీ పూర్వ వైభవం పుంజుకుంటుంది. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ మరి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసి తెలుగువారి మన్ననలు పొందడం జరిగింది. మరి తినడానికి తిండి, కట్టుకోవడానికి బట్ట, ఉండడానికి ఇల్లు అని ఏకైక నినాదంతో మరి ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు మరి గిరిజన ప్రాంతం బడుగు బలహీన వర్గాలు కూడా ఆయనకు ఆశీర్వదించడం జరిగింది. ముఖ్యంగా గిరిజన ప్రాంతంలో రోడ్లు కానీ, ముఖ్యంగా తినడానికి తిండి లేక అల్లాడుతున్న గిరిజనులకి 2 రూపాయలకే కిలో బియ్యం, అలాగే మరి 10th క్లాస్ పాస్ అయిన గిరిజనులకి టీచర్ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కూడా ఎన్టీఆర్కే దక్కుతుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అలాగే ముఖ్యంగా మహిళలకి మరి తండ్రి వాటాలో ఆస్తి హక్కులో సమాన భాగం కల్పించిన ఏకైక నాయకుడు శ్రీ నందమూరి తారక రామారావు గారు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అలాగే గిరిజన ప్రాంతంలో ముఖ్యంగా శ్రీ శెట్టి లక్ష్మణుడు గారికి కానీ, అలాగే కీర్తిశేషులు కొడగులు చిట్నాయుడు గారికి కానీ, మచ్చరస మణికుమార్ గారికి కానీ, అలాగే బాకూరు చిన్నప్పలరాజు గారు కానీ ఎంతోమంది నాయకుల్ని తయారు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకి దక్కుతుంది. అలాగే మారుమూల గ్రామాలకి జీసీసీ డిపోల ద్వారా మరి ఉచిత బియ్యం 2 రూపాయలకే కిలో బియ్యం ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. అలాగే మారుమూల గ్రామాలకి పాఠశాలలు, రహదారులు, వైద్య